Hello everyone, welcome to Radi Vlogs. Hello, Naranta. I'm Chalabanna. And me, welcome to the show. I'm going to show you the afternoon. So, Mundaita, Asalinella Chestano, Irespe at the Mita Shares Kuntano, Athrathamana Hanchi Kota hairstyle Kutujutamo. So, first at the Dankosan Nenu Kapeta pan this coni, the unloco check, water this com, boil as Kuntan Mata, Erosion Nate, Haka Noodles Chestano. So, Miru then cover my choose Nakuda around 10 cups taka water boil as Kumanutadi, Nenu Rendu Westun and Kapati, Kocheku water this Kunano, water echo in a problem, Ledu, boil as Kutan could coach free count the and Tarvata water etlaundalenta. Rolling boil and a bag of boil a poly pine up, make choose the Buddha of start lundal and matter. Our stage loan up to Miru in noodles waste condi, just took a 2-3 minutes on Chandi Chalu. In the kind of manam mali with cook chess kuntanga, so on the cane ekuse punaguda, mari over boil a potadi and a ba metaga ipota tarvata manam fry jess kunetapuru. So, okay, 2-3 minutes on Kunta serpotadi, Athavatika juice narcata and water and the good separate chess kuntan matter. Noodles cani, water cani, separate chess kuntanano, Athavat went naked and jupe. లేదు కానీ మీరు కొంచెం వీలైతే కోల్డ్ వాటర్ తోటి కొంచెం వాష్ చేసుకోండి సో ఇవే చాలా ఇంపార్టెంట్ అన్నమాట నూడిల్స్ కి అయితే నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మిగతా అంతా బానే కుదురుతది అండ్ నూడిల్స్ ఇష్టమైన వాళ్ళు ఎట్లున్నా తినేస్తారు బట్ ఆ కన్సిస్టెన్సీ ఆ నూడిల్స్ అనేది కొంచెం మంచిగా వస్తే మనకి తర్వాత తినడానికి కానీ బాగుంటుంది సో అదొక్కడ మాత్రం కొంచెం చూసుకోండి And in the Erosa, then no egg noodles chest nana mata. So we're gonna take secutinate at like the concho count ekudis condi. Opel takutinate at like the takudis condi. Inne undali anate, aim ledu, nakata matrum, may make exadi stang anything tamo. So on the can in coche eques anu. It can name any tiscunano ante around 4 to 5 excite the tiscunano. So mem dinner good then a simple salad can attentive preparations kuntan town matter. Lunch concho heavy gountan coso. Then protein ekudis kunano. Kavalentum and noodles. But నేను ఇది ప్రిఫర్ చేస్తా అన్నమాట సో ఎగ్ అది కొంచెం కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత నేను అది సెపరేట్ లో సెపరేట్ గా ఒక pan లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా వెజిటబుల్స్ అది కూడా సార్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను వెజిటబుల్స్ కూడా అంతే ఎక్కువ సేపు అయితే ఏమ అవసరం లేదు చాలా తక్కువ హై ఫ్లేమ్ లో ఒక 1 or 2 minutes ఉంచుకుంటే చాలు అన్నమాట ఇక్కడ నేను ఏం వెజిటబుల్స్ తీసుకున్నాను అంటే మీకు కనిపిస్తానే ఉంటుంటారు కదా క్యారెట్ తీసుకున్నాను క్యాప్సికమ్ తీసుకున్నాను ఆనియన్ తీసుకున్నాను అండ్ అలానే మిన్స్డ్ గార్లిక్ గార్లిక్ వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటది కొంచెం క్యాబేజ్ కూడా ఉంటే బాగుంటది బట్ నా దగ్గర అయితే లేదు ఇంట్లో ఎప్పుడు తెచ్చి పెడతాను ఆ తెచ్చి పెట్టిన ఇంట్లో ఉన్న టైం లో ఏమో నూడిల్స్ చేయను సో అట్లా కొంచెం వేస్ట్ అయిపోతా ఉంటదన్నమాట సో అలా క్యాప్సికమ్ అయితే లేదు మీరు ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే మాత్రం ఆ తర్వాత మనం బాయిల్ చేసిన నూడిల్స్ ఉన్నాయి అవి కూడా వేసుకుంటున్నాను pan లో అయితే అండ్ ఆ తర్వాత ఇంకా ఆన్ వెజిటబుల్స్ కాని నూడిల్స్ కాని అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను నూడిల్స్ అయితే కొంచెం మిక్స్ చేయడం కష్టమే అందులోకి మన దగ్గర మంచిగా దానికి సరిపడ pan లేదనుకోండి ఇంకొంచెం కష్టం అన్నమాట సో నేను ఫస్ట్ కొంచెం ట్రై చేశాను అండ్ ఆ తర్వాత అయితే అప్పుడే సతీష్ కిందకు వస్తే తన హెల్ప్ తీసుకున్నా అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా తను కొంచెం అవి మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే హాట్ సాస్ వేసుకున్నాను ఐ మీన్ రెడ్ చిల్లీ సాస్ ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను ఇంకా సోయా సాస్ కూడా వేసాను నేను ఎక్కువ అయితే ఏం సాసులు వేయను అన్నమాట సాసులు ఎక్కువ అయితే నేను అసలు తినను అందుకే కొంచెం లైట్గానే వేసుకున్నాను ఇంకా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సో ఈరోజు అయితే నేను కొంచెం ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను అనమాట అందుకే కొంచెం చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను అండ్ ఇప్పుడు చూసారు కదా గరం మసాలా అనమాట నార్మల్గా అయితే నేను ఇవి రెండు కూడా ప్రిఫర్ చేయను జస్ట్ పెప్పర్ పౌడర్ ఒక్కటే వేసుకుంటాను బట్ ఈరోజు కొంచెం స్పైసీగా తినాలనిపించి ఇవి కూడా వేస్తున్నాను అండ్ ఆ తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ అది కూడా చెక్ చేసుకుని ఒకవేళ ఏమైనా తక్కువైంది అనిపిస్తే కొంచెం అది కూడా యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోండి సతీష్కి అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో అందుకని చెప్పి నేను స్ప్రింగ్ ఆనియన్ అయితే ఏం వేయట్లేదు
సో అది మన స్పైసీ మసాలా ఎగ్ నూడిల్స్ అయితే చూడటానికైతే మాత్రం భలే ఎమ్మి ఉంది కదా. ఇది యాక్చువల్గా నేను నిన్నే చేశాను, బట్ స్టిల్ నాకు వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తుంటే నాకు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో అంత ఎమ్మి ఉండే మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అన్నది అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డబ్బులు ఖర్చు అయిపోతాయని న్యాచురల్ కదా ఆరిపోద్ది కదా. ఎక్కువ పడింది నీకు కావాలా? నాకు వద్దు. సో అది అలా మా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బయటకు అది కూడా స్టార్ట్ అయ్యాము. అది కూడా ఎక్కడికి అంటే హన్షన్ పిక్ చేసుకోవడానికి అనమాట. ఈరోజు మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, హన్స్కి హెయిర్ కట్ చేపిస్తామని. సో దానికి తీసుకెళ్ళాలి, అందుకే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా ఇక్కడ నేను కోకోనట్ వాటర్ ఎందుకు అంటే నూడిల్స్ తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ, బట్ ఆ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ కావాలనిపిస్తుంది కదా, సో అందుకని క్యారీ చేస్తున్నాను. అండ్ బయట వర్షం పడింది అన్నాను కదా, నా చెప్పులు అవి అయితే మాత్రం బాగా తడిచిపోయాయి అనమాట. సో అదే చూపించాను ఇందాక. Purchasing any new equipment. That's it. Period. One second hand then I got. I am not buying any new equipment, whether it is brand new or used. ఏదైనా డీల్ చేసుకుందాం మనం. డీల్ ఏంటి? నాకేం లేదు. నువ్వు నేను చెప్పింది నువ్వు వద్దన్నావు కనుక చెప్పు. Use the treadmill. Use the treadmill that you bought. సో ఇందాక మా కన్వర్సేషన్ ఏంటి అన్నది అయితే మీకు అర్థమయ్యే ఉంటారు కదా, థ్రెడ్మిల్ గురించి అనమాట. నేనేమో థ్రెడ్మిల్ కావాలని అడుగుతున్నాను, తనేమో వద్దు ఇప్పటికే చాలా కొన్నావు, ముందు అవన్నీ వాడు ఆ తర్వాత కొనుక్కుందు కానీ అని చెప్తున్నాడు అనమాట. బట్ నాకైతే దాని మీదే ఉండే, కనీసం ఒక 1 వీక్ నాకు నిద్ర కూడా పట్టట్లేదు అనమాట. సో చూద్దాం, నేను వీలైనంత వరకు ఒప్పించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను తీసుకుంటే మాత్రం మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడైతే మన హన్స్ బేబీని చూసారా, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే మాత్రం మంచి స్మైలీ ఫేస్తో వస్తాడనమాట. మేబీ ఒక 2-3 మినిట్స్ ఏమైనా ఉంటుందేమో, ఆ తర్వాత మాత్రం అంత చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి. అమ్మా ఇటు వెళ్ళాలమ్మా, ఇటు వెళ్ళాలి మనం, ఓకే ఇటు వెళ్ళాలిదాం, ఓకే అటు కాదమ్మా ఇటు వెళ్ళాలి, ఓకే నాని చూసారా ఎలా ఏడుస్తున్నాడో, డైరెక్షన్స్ అన్ని మాత్రం బాగా గుర్తుండిపోయాయి అనమాట. సో ఎటెళ్తే ఇల్లు వస్తుంది, ఎటెళ్తే రాదు, ఇవన్నీ అయితే మాత్రం తనకు బాగా తెలుసు. అస్సలు మాయ చేయలేకపోతున్నాం ఇప్పుడైతే. అండ్ ఇంక ఇక్కడైతే సెలన్కి వచ్చేసాము. అండ్ ఇందాక చూసారా సతీష్ ఫోన్ కూడా చూపిస్తున్నాడు కదా. సో ఒక పిక్చర్ చూపించి ఇట్లా కావాలి హెయిర్ స్టైల్ అని అయితే చెప్పాము అనమాట. సో చేస్తా అని చెప్పాడు, చూద్దాం అది ఎగ్జాక్ట్గా అలానే వస్తుందో లేదో. నేనైతే ఇప్పుడు మీకు ఆ పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేస్తాను ఒకసారి, సో మీరు కూడా చూడండి, తర్వాత ఫైనల్గా హన్స్ హెయిర్ కట్ చూడండి సేమ్ అలా వచ్చిందా లేదా అన్నది అయితే మాత్రం కమెంట్ కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.
సో ఆ పిక్ అయితే మాత్రం నేను లాస్ట్ లో ఇన్సర్ట్ చేస్తాను. అంటే హంషిది కూడా కంప్లీట్ అయిపోయాక అయితే చూడటానికి అది కొంచెం బాగుంటది కదా. అండ్ ఇంకా ఇక్కడ హెయిర్ కట్ అయితే హంషిది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, బట్ లాస్ట్ టైం కన్నా ఈ రోజు చాలా టైం పట్టింది. మేబీ బ్యాక్ సైడ్ అంటే అదొక ఇప్పుడైతే ఒక కొంచెం చెప్పాం కదా ఒక మోడల్ అట్లా చేయాలి కదా, దానివల్ల తెలియదు కానీ, బట్ ఫస్ట్ టైం అయితే ఇంత ఎక్కువ టైం పట్టలేదు. అప్పుడు కూడా మేబీ కిడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా, అందుకనో తెలియదు కొంచెం టైమే పట్టింది. బట్ ఈసారి అయితే మాత్రం ఇంకా టైం పట్టింది. మధ్యలో అయితే డౌట్ కూడా వచ్చింది ఎక్కడ గోల్ చేస్తాడో కూర్చోనని అని చెప్పి, బట్ మంచిగానే ఉన్నాడు అనమాట. వీలైనంత వరకు వెల్ బిహేవ్డ్ అని చెప్పాలి. అసలు చూసారా ఎంత ఓపిక్ గా కూర్చున్నాడు, తనకు కూడా ఏదో నచ్చే ఉంటది అందుకే కూర్చున్నాడు, బట్ మాకు కోఆపరేట్ ఉండే. We are done, man. Hey. Good job. Hey. Hey. సో అది హంచ్ హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తగలకుండా మంచిగా అంటే అల్లరి చేయకుండా చేయించుకున్నందుకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అందుకైతే మాత్రం. అండ్ హంచ్ చూసారు కదా ఎలా ఉన్నాడు అనేది అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అంతా మారిపోయాడా, ఏమైనా కొత్తగా ఉందా, అండ్ అసలు ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు తెలుసు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు, బట్ స్టిల్ అంటే ఈ టైంలోనే కొంచెం ట్రై చేయొచ్చేమో అనిపించింది. ఎందుకంటే తనకి ఎలాగో హెయిర్ కూడా కొంచెం బాగానే పెరుగుతుంది అనమాట. సో నేను ఇది మంచి టైం అని అనిపించింది నాకు. సో ఇందాక మీకు ఒక రిఫరెన్స్ పిక్చర్ చూపిస్తా అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఎంత సేమ్ టు సేమ్ చేశాడు అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకైతే పర్లేదు, హంచ్ హెయిర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అదే తప్ప రిమైనింగ్ అంతా పర్లేదు బాగానే చేశాడు అనిపించింది. అండ్ ఇంక ఇది చూసారా హంచ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ అనమాట. ఇప్పుడు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది కదా, బాగానే డిఫరెంట్ అంటే ఒకసారిగా ఏదో కొంచెం చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తాడు అనమాట. మామూలుగా అయితే ఆ జుట్టు ఉంటే తను చెవులే కనిపించవు, బట్ ఇప్పుడైతే మాత్రం బాగా కనిపిస్తాయి అనమాట. పర్లేదు, ఈ లుక్ కూడా కొంచెం క్యూట్ గానే ఉన్నట్టుంటాడు కొన్ని రోజులు అయితే మాత్రం. లాస్ట్ టైం అయితే మరీ ఇంత షార్ట్ హెయిర్ కట్ చేయించలేదు కాబట్టి వెంటనే పెరిగిపోయింది, బట్ అట్లీస్ట్ ఈసారన్నా కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం ఈసారి ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం. మీకు ఏమైనా ఉన్నా నాకు ఇన్స్టాలో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ అయితే నేను ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను వచ్చాకైతే. నువ్వేనా ఇది చేసింది? నువ్వేనా? ఎట్లా చేసావు? ఓ వస్తున్నా. ఇది హన్స్కి స్కూల్లో చేసిన ప్రాజెక్ట్ అనమాట. నిన్న నేను పైన ఉన్నాను, అప్పుడు వచ్చి ఒకటే పిలుస్తున్నాడు అనమాట. అప్పుడు ఇంక నేను చూడలేదు, ఇందాక నేను చూసి సతీష్ అయితే చెప్పాడు నిన్న చేసిన ప్రాజెక్ట్ అంటే ఇది. ఇట్లాంటి రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. నేను డే కేర్ వీడియో చేస్తా అని చెప్పాను కదా, ఆ వీడియో చేసినప్పుడు వీళ్ళ అంటే హన్స్ ఫస్ట్ నుంచి చేసిన ఒక ప్రాజెక్ట్ బుక్ కూడా అప్పుడప్పుడు కొన్ని ఇలా ఇంటికి కూడా పంపిస్తారు, నేను అంతే అనుకున్నాను అనమాట. ఓ బుక్ కూడా పంపించారు. సో ఆ బుక్ కూడా ఒకసారి కొన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. అదో పెద్ద చాలా పెద్ద బుక్ లాగా ఉంది, బట్ అందులో కొన్ని ఊరికి ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో అసలు ఎట్లా ఉంటాయి అన్నది మీకు కూడా ఒక ఐడియా కోసం అయితే నేను షేర్ చేస్తాను. అసలు వాళ్ళు ఏం చేపిస్తారు అన్నది అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. మంచిగా అప్పుడప్పుడు అంటే నేను అన్నిసార్లు ఏం అబ్జర్వ్ చేయను అనమాట. మొన్న తెలుసా బీ ఉంటుంది కదా ఇక్కడ, ఇదేనా ఇక్కడ కాదు విడిగా ఉంటాయి కదా లెటర్స్ అవి, అది తీసుకొని వచ్చి బీ 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 అని చెబుతున్నాడు అనమాట. ఓకే అయితే కొన్ని తెలుస్తాయి అనిపించింది ఇంకా అప్పుడే నాకు. నేనైతే ఫస్ట్ లో ఎప్పుడో నేర్పించాను, అప్పటికి తనకు అసలు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండిపోయేది అనమాట. ప్రధానంగా ఆడుకోవటం అన్నట్టే చూసేవాడు అనమాట. సో మళ్ళీ తనే తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అయితే మంచిగా అనిపించింది. పొల్లి ఎంతో మంది నేర్చుకుంటున్నాడు అనిపించింది. చెప్పు అమ్మా అమ్మా
టీవీ పెట్టు. చెప్పు మరి. అమ్మ టీవీ పెట్టు అను. టీవీ అమ్మ టీవీ పెట్టు. చెప్పు. ఇదిగో ఓకేనా? చెప్పు మరి. అమ్మ అమ్మ టీవీ పెట్టు. ఇంకా రాగానే అయితే హంచుకది మంచిగా బాత్ అది చేయించేసాము. ఆ తర్వాత ఇంకా నేను కిచెన్లో కొంచెం కౌంటర్ టాప్స్ అయితే అస్సలు బాగోపోతే అవి కూడా కొంచెం సర్దుకున్నాను. ఇంకా ఉందిలేండి, క్లీన్గా ఉందని చెప్పట్లేదు. ఇంకా కొన్ని డిష్ వాషర్లో కూడా పెట్టి ఇంకా ఆ తర్వాత క్లీన్ చేసుకుంటాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ ప్యాన్ అయితే నేను మొన్నే చెప్పాను కదా, మీలో ఎవరైనా రెగ్యులర్గా చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది నేను డీప్ ఫ్రైస్ కానీ తీసుకున్నా అనమాట, కాకపోతే అది కూడా ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు అది క్లీన్ చేయాలి. ఎట్లా అయినా కూడా నేను అప్పటికి ఇంట్లో ఉన్న బేకింగ్ సోడా కానీ ఇవి యూస్ చేసి పోతుందేమో చూస్తున్నాను. అంతకుముందు అయితే అలానే చేసేదాన్ని, ఏవైనా స్టీలు కానీ అట్లాంటివి పోకపోతే. సో ఇది కూడా అలానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదంతా అయితే పెట్టుంచాను బట్ బాగా అయితే పోలేదు కానీ, అంటే అదంతా కూడా మంచిగా బేకింగ్ సోడా అది అప్లై చేసి పెట్టాను అనమాట. బాగా అయితే పోలేదు కానీ పర్లేదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండే. నేను కొంచెంసేపు ఇట్లా సోక్ చేసి తర్వాత క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత నేను వీడియో తీయలేదు. బట్ మీలో ఎవరికైనా ఇంకా బెస్ట్ టిప్స్ ఏమైనా తెలిసి ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను, నాకేదేమైనా వర్క్ అయినా కూడా నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.